హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నవిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ వఫ్స్ అనమాట ఈ ఎగ్ పఫ్స్ని బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా క్రిస్పీగా ఓవెన్ లేకుండా ఏ విధంగా చేసుకోవాలో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ ఎగ్ పఫ్స్ కోసం ముందుగా కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను జీలకర్ర వేగిన తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలని తీసుకుంటున్నాను సన్నగా పొడవుగా కట్ చేసి తీసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ అన్నింటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా కొద్దిగా పసుపుని వన్ స్పూన్ వరకు కారాన్ని హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా వీటన్నింటినీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎగ్ ఫప్స్లోకి కర్రీ అనేది రెడీ అయిపోయింది కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పఫ్స్ కోసం పిండిని తడుపుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ కప్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా టూ కప్స్ వరకు మైదా పిండిని తీసుకొని ఇందులోకి వన్ స్పూన్ వరకు బటర్ని వేసుకోవాలి బటర్ లేకపోతే ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు ఈ విధంగా నేను బటర్ ఉంది కాబట్టి బటర్ని యూజ్ చేస్తున్నాను బటర్ వేసుకొని ఈ విధంగా చేయితో పిండిని బాగా కలుపుకోవాలి పిండిలో బటర్ బాగా కలిసేంత వరకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి ఇందులోకి పిండికి సరిపోయేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ కర్రీలో కూడా సాల్ట్ వేసాం కాబట్టి పిండిలోకి మాత్రమే సాల్ట్ని వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ అంతా కలిసిన తర్వాత చేయితో పట్టుకుంటే ఈ విధంగా ముద్దలా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వేసి చపాతి ముద్దలా కలుపుకోండి ఈ విధంగా చపాతి ముద్దలా కలుపుకొని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఎగ్ పబ్స్లోకి నేను నాలుగు ఉడికించిన ఎగ్స్ని తీసుకొని ఈ విధంగా నార్మల్ వాటర్ వేసి చల్లారిన తర్వాత పై ఉన్న పొట్టు తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ స్పూన్స్ వరకు బటర్ని వేసుకొని దాంట్లోకి వన్ స్పూన్ వరకు మైదా పిండిని వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి బటర్ లేకపోతే ఆయిల్లో ఆయిల్లో కూడా మైదా పిండిని వేసుకొని కలుపుకొని తీసుకోవచ్చు ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగానే పెట్టుకున్న చపాతి ముద్దను తీసుకొని చిన్న చిన్న బౌల్స్లో తీసుకోవాలి నేను తీసుకున్న టూ కప్స్ పిండికి నా సెవెన్ బాల్స్ వరకు వచ్చాయి ఈ విధంగా మీడియం సైజ్ బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పొడిపిండిని చల్లుకొని ఒక్కొక్క దాన్ని చపాతీలా చేసుకోవాలి ఈ విధంగా పల్చగా చపాతీలా చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా అన్ని చపాతీలని ఇదే విధంగా చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బటర్ మైదా పిండి మిష్టమాని కూడా ఈ చపాతీ మొత్తం ఈ విధంగా బ్రష్తో కానీ లేదంటే స్పూన్తో కానీ లేదంటే చేయితో కానీ ఈ విధంగా చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక దానిపై మరో చపాతీని కూడా వేసుకోవాలి ఇదే విధంగా అన్ని చపాతీని ఇదే విధంగా ప్రతి లేయర్కి బటర్ని రాసుకుంటూ చపాతీలు అన్నింటినీ వేసుకోవాలి ఈ విధంగా అన్నింటినీ ఇదే విధంగా వేసుకోవాలి చూస్తున్నారు కదా అన్నింటినీ వేసేసుకున్నాను ఇప్పుడు దీనిపైన కొద్దిగా పొడి పిండిని చల్లుకొని మరోసారి చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి నాలుగు వైపులా ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని కట్ చేసుకోండి నాకైతే ఆరు పప్స్ వరకు వచ్చాయి ఈ విధంగా కట్ చేసుకున్నాను మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక ఒకదాన్ని తీసుకొని అందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కర్రీని అయితే పెట్టుకున్నాను ఆనియన్ కర్రీని పెట్టేసి దానిపై హాఫ్ ఎగ్ని పెట్టుకోవాలి ఈ విధంగా హాఫ్ ఎగ్ని పెట్టేసి పైన ఉన్న లేయర్తో మొత్తం ఫిల్ చేసేసుకోవాలి ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేసుకోండి నాలుగు వైపులా ఈ విధంగా పిండిని కవర్ చేసేసుకోవాలి అన్ని ఇదే విధంగా చేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా అన్ని ఇదే విధంగా చేసి తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఫ్ని ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్ని పఫ్స్ని వేసేసుకున్నాను ఈ విధంగా స్పూన్ సహాయంతో రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతే అండి ఎగ్ పఫ్స్ అనేవి రెడీ అయిపోతాయి సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి